రాగాలు అనురాగాలు నాలుగవ భాగం మూడవ భాగంలో కుముదినికి బాబు పుడతాడు ప్రమద సినిమా తార కావాలనే ఆశతో మద్రాసు వెళ్ళిపోతుంది కథ కొనసాగుతుంది ప్రమద మద్రాసు వెళ్ళిన తర్వాత సినిమాల్లో చేరి పెద్ద బిజీ స్టార్ అయిపోయింది ఇప్పుడు పూర్తిగా ఆమె తరహాయే మారిపోయింది ఎప్పుడూ బిజీగా ఉంటుంది బోలెడు డబ్బు సంపాదించింది క్లబ్బులు డిన్నర్లు డ్యాన్సులు తాగుళ్ళు ఒకటేమిటి కాలం జాలీగా గడిచిపోతుంది ఆ రోజు ప్రమద ఎవరో డైరెక్టర్తో మాట్లాడుతూ కూర్చుంది అతను తీయబోయే సినిమాలో హీరోయిన్ పాత్రను గురించి చర్చించుకుంటున్నారు ఇంతలో బాయ్ లోపలికొచ్చి అమ్మగారు మీకోసం ఎవరో ఒకతను వచ్చి ఈ విజిటింగ్ కార్డు ఇచ్చారండి అంటూ కార్డు ఆమె చేతికిచ్చాడు కార్డు మీద అడ్రస్ చదువుకున్న ఆమెకు అనుభవములు ఆశ్చర్యంతో మండిపడ్డాయి జగన్ అనుకుంది అస్పష్టంగా డైరెక్టర్ గారు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు బాయ్ వెంట లోపలికొచ్చిన జగన్ని చూసి మత్తు కళ్ళతో కూర్చోండి అంటూ సోఫా చూపించింది బాయ్ కాఫీ పట్టుకురా అని పురమాయించింది జగన్ వైపు తిరిగి నేను ఇక్కడ ఉంటానని మీకెలా తెలుసు అని ప్రశ్నించింది గట్టిగా నవ్వి ఆ మాత్రం తెలియకపోవడమేమిటి ఇప్పుడు మీరెంత పెద్ద స్టారో మీకెంత పేరుందో అందరికీ తెలుసు ఎవరి నోట విన్నా మీ పేరే ఎక్కడ చూసినా మీ నాకు నాకెప్పుడో తెలుసు కాలేజీలో చదువుకునే రోజుల్లోనే అనుకుంటూ ఉండేవాణ్ణి ఎప్పుడో ఒకప్పుడు మీరు పెద్ద యాక్టర్ అయిపోతారని నా అంచనా నిజమైంది బహుశా ఇప్పుడు షూటింగ్కు వెళ్ళి ఉంటారనుకున్నాను కానీ నా అదృష్టవశాత్తు ఇంట్లోనే ఉన్నారు అన్నాడు జగన్ మాటలకి మురిసిపోయింది ప్రమద అదేమిటి జగన్ పరాయి వాళ్లలా నువ్వు కూడా మీరు మీరు అంటున్నావు మన స్నేహాన్ని అప్పుడే మర్చిపోయావా మనం చదువుకునే రోజుల్లో ఎంత సరదాగా ఉండేవాడివి ఇప్పుడేం చేస్తున్నావు అన్నట్టు పెళ్ళైందా స్టాప్ స్టాప్ అన్ని ప్రశ్నలు ఒకేసారి వేసేస్తే జవాబు చెప్పడం కష్టం ప్రస్తుతం నువ్వు పెద్ద యాక్టర్ కదా ఏకవచనంలో పిలిస్తే ఏమనుకుంటావో అని బహువచనంలో పిలిచాను నేను ఏదో బిజినెస్ చేస్తున్నాను ఇక పెళ్ళంటావా ఏదో నామకే వాస్తే అయింది సిగరెట్ వెలిగించాడు అయితే నీ ఇష్టంతో జరగలేదా ఐ మీన్ మీది ప్రేమ వివాహం కాదా కాలేజీలో ప్రేమించానంటూ అందరి వెంట పడేవాడివిగా నవ్వింది ప్రమోదిని అబ్బా నీ నవ్వు వీణ మీటినట్టుంది ప్రమోదిని ఎంత అందంగా ఉన్నావో తెలుసా అలాగా నువ్వేమీ మారలేదు జగన్ పొగడ్తలు వింటూ కూర్చోవటానికి నాకు టైం లేదు అదో ఎవరు ఫోన్ చేస్తున్నారు అంటూ లేచి వెళ్ళి ఫోన్ అందుకుని హలో ప్రమోద స్పీకింగ్ అంది ఓహో సురేష్ ప్రొడక్షన్స్ డైరెక్టర్ శ్రీరామ్ గారా ఏమిటి మన కొత్త పిక్చర్ షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్ళాలా ఓకే సాయంత్రం నాలుగు గంటలకి స్టూడియోలో కలుస్తాను ఏమంటారు అంటూ నవ్వుతూ రిసీవర్ పెట్టేసింది చూశారా నా బిజినెస్ క్షణం తీరికలేదు బాయ్ కారు గ్యారేజీ నుంచి తీసి నాలుగు గంటలకి రెడీగా ఉంచమని డ్రైవర్తో చెప్పు అలాగేనండి బాయ్ వెళ్ళిపోయాడు ప్రమోదిని బలవంతం మీద అక్కడే భోజనం చేశాడు జగన్ ప్రమద నీతో చాలా చాలా మాట్లాడాలనికొచ్చాను కానీ పాపం నీకు తీరికలేదు మరోసారి కలుస్తాను ఈ బాయ్ ఫ్రెండ్ మీద కాస్త కనికరం ఉంచు అలాగే ఎంత మాట జగన్ జగన్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు చాలా రోజుల తర్వాత అనుకోకుండా ప్రభాకర్ ఆమెను కలిశాడు ఏమిటి ప్రభాకర్ ఇలా దయచేశావు మన బిజినెస్ ఎలా ఉంది ప్రభాకర్ కొంచెం కొంచెంగా జిన్ తాగుతూ ఓ భేషుగ్గా మీ అక్కయ్యకు కొడుకు పుట్టాడు అన్నాడు ఆశ్చర్యపోతూ అలాగా కుముదిని అదృష్టవంతురాలు మాతృత్వం పొందింది అంటూ నిట్టూర్చింది ప్రమద బాబు అంతా నీ పోలికే గుమ్మడి పండులా ఉన్నాడు పేరేం పెట్టారు జయచంద్ర బావుంది పేరు ఇక మీ శ్రీవారి విషయం అడగవేం అన్నీ వదులుకుని వచ్చేసాక ఏ మొహం పెట్టుకుని అడగాలి చెప్పు అంతేలే ఆస్తి అంతస్తుల్ని చివరికి భర్తను కూడా త్యాగం చేసినా నీలాంటి దాన్ని ఎక్కడా చూడలేదు మంచి పని చేశావు బతికేది కొన్ని రోజులే అయినా మనిషి హాయిగా గడపాలి ఆడదానికైనా నువ్వు చాలా సాహసం చేశావు సుమా ఎవరిష్టం వారిది సుధాకర్ ఏం చేస్తున్నారు ఎంత అమాయకురాలివి రాలివి ప్రమదా ఈ విషయం నీకు తెలిసే అడుగుతున్నావు మూసలి దీవాన్ నన్ను హూస్టింగ్ చేయించి మీ శ్రీవారిని మేనేజర్గా చేశాడుగా నువ్వు దివాణంలో దీపంలా వెలిగేటప్పుడే మాకు మనుగడ ఉండేది ఆ రోజులే వేరు ఏం చేద్దాం అంతా కర్మ అయితే ఇప్పుడేం చేస్తున్నావు ఏదో బిజినెస్ చేస్తున్నాననుకో పోనీ ఓ మాట అడుగుతాను నన్ను నీ సెక్రటరీగా ఉంచుకోరాదు ఏమంటావు నిన్న నవ్వింది వద్దులే ప్రభాకర్ నువ్వేదో బిజినెస్ చేస్తున్నావు కదా అవునులే ప్రమద నీ స్వార్థానికి నన్నొక పావులా వాడుకున్నావు పోనీలే ప్రస్తుతం నా బిజినెస్ కాస్త దెబ్బతినింది నువ్వు ఓ ముప్పై వేలు సర్దావంటే ఏమిటి ముప్పై వేలు సర్దాలా ఆశ్చర్యంగా అంది ఎందుకంత ఆశ్చర్యం ప్రమద నువ్వు ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నావు ఆఫ్టర్ ఆల్ ఓ ముప్పై వేలు ఇవ్వలేవా ఏమిటా మౌనం ఇంతకీ ఇస్తావా ఇవ్వవా కటువుగా అన్నాడు అదిరిపడింది ప్రమద ఏమిటి బెదిరిస్తున్నావా కోపంగా అంది గట్టిగా నవ్వాడు బెదిరింపు కాదు మేడం బ్లాక్మెయిల్ నేను అడిగిన డబ్బిస్తావా లేక నీ గుట్టు బయట పెట్టమంటావా గుట్ట ఆశ్చర్యంగా అంది అవును నువ్వెవరివో నీ పుట్టుపూర్వత్తరాలు ఏమిటో అంతా బయట పెట్టేస్తాను ఏమంటావు వద్దు వద్దు ప్రభాకర్ అంత పని చేయకు మా వంశానికే కళంకం తెచ్చిన నా పేరు బయట పెట్టకు తరతరాల నుంచి గొప్ప పేరు పొందిన మా జమీందారీ వంశాన్ని బట్టబయలు చేయకు ఆందోళనగాంది భేష్ అలా దారికిరా ఏది మని చేచాచాడు ఉండు ఇప్పుడే ఇస్తాను అంటూ గదిలోకి వెళ్ళి అల్మరా తీసి ఇరవై వేలు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది ఇదేమిటి నేను అడిగింది ముప్పై వేలు కోపంగా అన్నాడు ఇప్పటికీ ఇది ఉంచు బయట ఎవరో వచ్చినట్టున్నారు నోట్లు జేబులో పెట్టుకుని సరే మళ్ళే మళ్ళా వచ్చే నెల ఇదే తేదీలో కలుస్తాను బాయ్ అంటూ వెళ్ళిపోయాడు ప్రమద ఉసూరుమంటూ సోఫాలో కూలబడింది ప్రభాకర్ తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు దుర్మార్గుడు వీడే అసలు రూపం ఇప్పుడు తెలిసింది దివాణంలో ఏం వేషాలు వేశాడో దివాంజీ ఉద్యోగంలోంచి తొలగించారు మంచి పని చేశారు విషపురుగు ఇంతకాలం తెలుసుకోలేకపోయాను బోలెడు డబ్బు సంపాదిస్తోంది స్వేచ్ఛగా బతుకుతున్నా తనకు శాంతి లేదు సినిమా ఫీల్డ్ అంటే ఏమేమిటో ఊహించుకొని మురిసిపోయింది మేడిపండు లాంటి జీవితం బురదలో దిగినట్లయింది తన పరిస్థితి పరువు మర్యాద శీలం అన్నీ పోగొట్టుకుంది పైపై మెరుగులకు మోసపోయింది తను అనుకుంటూ మరొక గ్లాస్ విస్కీ అందుకొని గడగడ తాగి మత్తుగా మంచం మీద వాలిపోయింది ఆ రోజు శుక్రవారం రాణి కుముదాదేవి గారి గదిని దగ్గరుండి శుభ్రం చేయిస్తున్నారు దీవాంజీ గారి నగలు పోయినప్పటి నుండి దీవాంజీనే సర్వం కోల్పోయినట్లు బాధపడుతున్నారు ముప్పై ఏళ్లుగా దివాణంలో ఉండి జమీందారు గారి ఉప్పు తింటూ పూచిక పుల్లైన నష్టం రానీయక ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఎస్టేట్ని నాలుగింతలు చేసిన మేధావి ఆయన ఇప్పుడు నగలుపోయిందంటే ఎంతటి అప్రతిష్ట తనలో తనే కుమిలిపోసాగారు ఇంతలో జయ ఓ దంతం పెట్టను తీసుకొచ్చి దివాన్జీకి ఇచ్చింది దీవాంజీ సంతోషంతో జయ ఈ పెట్టె ఎక్కడ దొరికిందమ్మా అని ప్రశ్నించారు జయ నవ్వుతూ బాబాయ్ గారు మీరు అనుకున్నట్లు ఈ పెట్టే మాయం కాలేదు పోలేదా మరి ఏమైంది ఆత్రంగా అన్నాడు ఉండండి బాబాయ్ గారు మీకంతా వివరంగా చెప్తానంటూ పెట్టెను టీపాయ్ మీద ఉంచి తాళంతో తలుపు తెరిచింది నగలు జిగేలుమని మెరిశాయి దీవాంజీ సంతృప్తిగా తలాడించి ఏమిటమ్మా జయ నాకంతా అయోమయంగా ఉంది అన్నారు జయ పెట్టె తలుపు మూసేసి తాళమతిని చేతికిచ్చి ఆ రోజు కుముదిని గారు నగలు ధరించిన తర్వాత రాత్రి పెట్టెను భద్రపరచమని నా చేతికిచ్చారు ఆ పెట్టె తీసుకుని మేడ మీదకొస్తుండగా చందనం తలుపులు గల గదిలో మన ప్రభాకరం దేవరాణి గారు కలిసి రహస్యంగా ఏదో గుసగుసలాడుతూ ఉండడం నా కంటపడింది వారికి కనిపించకుండా దాక్కుని కర్టెన్ చాటున నిలబడి వారి మాటలన్నీ విన్నాను చూడు దేవరాణి ఇదే మంచి సమయం నగల ఈ రాత్రికే కాజేయాలి ఏమంటావు అదెంత పని ఆ విషయం నాకు కానీ ఒక్క మాట ఏమిటది దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ ఓఎస్ దానికేం లే కానీ చూడు ఆ తుంటరి జయ ఉంది జాగ్రత్త అది దేవంతకురాలు ఆ తర్వాత మాటలు నాకు వినిపించలేదు వాళ్ళు నగలపెట్టెను కాజేయడానికి పనిన కుట్ర గ్రహించి నగలపెట్టెను వేరొక చోట భద్రపరిచాను అదే స్థానంలో అలాంటిదే నకిలీ నగల ఉంచాను పాపం ఈ విషయం గ్రహించిన దొంగలు అదే అసలైన నగలు పెట్టే అని మోసపోయారు అంటూ నవ్వింది జయ దీవాంజీ తేలిగ్గా నిట్టూర్చి భలే ఎత్తుగడ జయ వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి నీ నువ్వు ఈ దివాణంలో చేస్తున్న సేవా ప్రశంసనీయం నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదమ్మా అంటూ ఆమె తలనిమిరారు అది నా విద్యుక్త ధర్మం బాబాయ్ గారు చూడమ్మా జయ వచ్చే బుధవారం నాడు శ్రీపురానికి వెళ్తున్నాను ఎస్టేట్ వ్యవహారాలు అవి చూడాలి ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండాలి సుమా అలాగే మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అది ఆషాఢ మాసం గాలి కాలం కావడంతో ఆకాశంలో గాలి విసురుకు అక్కడక్కడ మేఘాలు పోగై చిన్న చిన్న వర్షపు జలు కురుస్తున్నాయి కొబ్బరి చెట్టు మీద కొంగలు పుల్లలు పేర్చి గూళ్ళు కట్టుకుంటున్నాయి నెమలి మేఘగర్జన విని ఉత్సాహంతో పురివిప్పి నృత్యం చేస్తోంది తోటలో కుముదిని బాబుని తోపుడు బండిలో కూర్చోబెట్టి మెల్లగా తోసుకుంటూ నడుస్తూ పక్కన ఉన్న జయతో ఏదో మాట్లాడుతోంది గాలికి ఆమె ముంగురులు మొహాన ముసురుకొని మబ్బులతో చందమామ దోబూచిరాడినట్టు దోబూచిరాడుతున్నాయి బాబుకి లేత నీల రంగు డ్రెస్ తొడిగి తల మీద బుల్లి హ్యాట్ పెట్టారు బండిలో ధీమాగా అటు ఇటు చూస్తున్నాడు బాబు జయ ఇది గ్రీష్మ ఋతువా అబ్బా హోరుమనే గాలి వీస్తోంది బాబు కళ్లల్లో దుమ్ము పడకుండా చూడు జాగ్రత్త అలాగేనమ్మా మీరన్నట్టు ఋతుధర్మాలు ఎంతో వర్ణనాతీతంగా ఉంటాయి చూడండి ఈ రాలిన పండుటాకుల మీద అడుగులు వేస్తూ ఉంటే వచ్చే గరగర శబ్దం ఎంతో బాగుంది కదూ ఆకాశంలో కారు మేఘాలు కమ్ముకుని ఉంటే ఏవేవో అనుభూతులు కలుగుతాయి మహాకవి కాళిదాసు తాను రచించిన మేఘ సందేశంలో ఈ ఋతువును ఎంతో చక్కగా వర్ణించాడమ్మా అవునుజయ ఒక యక్షుడు తన ప్రేయసి కోసం మేఘసందేశం పంపాడు చక్కని వర్ణనలు సున్నితమైన శృంగార భావాలు వింటుంటే శరీరం పులకరిస్తుంది అదేనమ్మా కవులకున్న ఘనత సుధాకర్ గారు ఎప్పుడొస్తారమ్మా వెళ్ళి వారం రోజులైంది కదా జయ రేపో మాపో రావచ్చును వారు లేకుండా ఒంటరిగా ఉండటానికి భయమేస్తోంది సమయానికి దీవాంజీ కూడా ఊళ్ళో లేరు భయమెందుకమ్మా ప్రమదగారు వెళ్ళిపోయాక మీరు చాలా ఢీలా పడిపోయారు పాపం సానుభూతిగా అంది నిట్టూర్చి ప్రమద వెళ్ళిపోయే అప్పుడే రెండేళ్ళు అవుతోంది బాబు పుట్టాక ఒక్కసారైనా కనీసం వాడిని చూడటానికైనా రాలేదు అంది అంతగా ప్రేమించిన భర్తనే వదిలేసుకుని వెళ్ళిపోయాక తతిమ్మ వాళ్ళు ఎలా ఉన్నారా తనకెందుకు తనకెందుకమ్మా ఎలా జ్ఞాపకం ఉంటుంది చెప్పండి నా పాడు సినిమా పిచ్చిలో పడి అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుంది అంతేనమ్మా కొందరికి అదృష్టం ఐశ్వర్యం ఉన్నా అనుభవించే అవకాశం ఉండదు అయినా ఆమెకి ఇక్కడేం లోటు జరిగిందని వెళ్ళిపోయింది బాధగా అంది పోనీలేండి మీరు మనసు బాధ పెట్టుకోకండి వర్షం వచ్చేలా ఉంది లోపలికి వెళ్దాం రండి అంటూ బాబునెత్తుకుని ఆమె చేయి పట్టుకుని లోనికి తీసుకువెళ్ళింది హాల్లో సోఫా మీద కూర్చున్న ప్రభాకరం మేడమెట్లెక్కి పోతున్న కుముదిని చూసి రాణి కుముదినీదేవి గారు కాస్త ఆగండి మీతో కొంచెం మాట్లాడాలి కటువుగా అన్నాడు ఆ మాటలకి ఆగిపోయిన కుముదిరిని మీరు నడవండమ్మా అంటూ హెచ్చరించి ప్రభాకరం వైపు అసహ్యంగా చూసింది మిమ్మల్నే వచ్చి కలుసుకోమని రాణి రాణిగారి ఆజ్ఞ నిర్లక్ష్యంగా అని దేవిని నెమ్మదిగా గదిలోకి పోయింది జయ పళ్ళు పటపటలాడించాడు ప్రభాకరం చూసావా ప్రభాకరం దానికెంత పొగరో ఇదే సమయం ముసలినక్క ఊళ్ళో లేనప్పుడే మనం కార్యం సాధించుకోవాలి అంటూ కన్ను గీటింది దేవరాణి సోఫాలో కూర్చొని ముఖానికి పట్టిన చెమటను కొంగుతో తుడుచుకుంది కుముదిని జయా నాకెందుకో భయంగా ఉంది భయం ఎందుకమ్మా వాడేమైనా అఘాయిత్యం చేశాడంటే దిండు కింద రివాల్వర్ ఉంది అవసరం వస్తే సందేహించకుండా కాల్చండి అప్పుడే వచ్చిన ప్రభాకర్ తలుపుకు అడ్డంగా నిలబడి చేతిబెత్తంతో తలుపు మీద టకటకా కొట్టాడు ఆ శబ్దానికి ఇద్దరూ ఇటు కేసి చూశారు జయా ఆ నగల పెట్టె ఎక్కడ దాచావు నిజం చెప్పు గర్జించాడు కుముదిని హృదయం దడదడలాడింది నీకు చెప్పవలసిన అవసరం లేదు నిర్లక్ష్యంగా జవాబిచ్చింది జయ అలాగా నిజం చెప్పకపోతే ఫలితం అనుభవిస్తావు అంటూ వికటంగా నవ్వాడు ప్రభాకరం ఏమిటి ఆ పరిస్థితి అరిచింది కుముదిని రాణి కుముదినీదేవి గారు మర్యాదగా ఆ నగలు పెట్టిస్తారా లేక నన్నే తెచ్చుకోమంటారా హేళనగా అన్నాడు ఆగు అడుగు ముందుకేసావంటే ప్రాణాలు దక్కవు జాగ్రత్త ఏం బెదిరిస్తున్నావా దేవరాణి చూస్తావేం బాబుని లాక్కో దేవరాణి కుముదిని చేతిలోంచి బాబుని లాక్కోబోయింది కుముదిని వణికిపోతూ చేతులు అడ్డుపెట్టి అత్తయ్యా ఆగు బాబుని నా నుంచి దూరం చేయకు ప్రాధేయపడుతూ అంది ఏమిటే నీ పొగరు బిడ్డనిలా మర్యాదగా ఇస్తావా లేక లాక్కోమంటావా దురుసుగా అంది అత్తయ్యా తిన్న ఇంటికి ఎసరు పెడతావా పాపాత్మురాలా బిడ్డ మీద చెయ్యేస్తే నీ గతి ఏమవుతుందో చూడు ఛీ నోర్మోయ్ అంటూ కుముదిని చేతిలోంచి బాబుని అమాంతంగా లాక్కుంది పెరుగులాటలో బాబు భయపడి కెవ్వు నరిచాడు కొముదిని నగర పెట్టెక్కడుందో చెప్పు జేబులో నుంచి ఏవితో ఏవో కాగితాలు తీసి ఆమె ముందు పెట్టి ఇదిగో దీనిపై సంతకం పెట్టు అన్నాడు పెట్టకమ్మా ఏ బాబునిలా ఇవ్వు అరిచింది జయ పెట్టకపోతే నీ గతి ఏమవుతుందో ఒక్కసారి అలా చూడు జయ చూసింది కింద చుట్టూ వలయాకారంగా రౌడీల నుంచి ఉన్నారు జయ మెరుపుల దిండు కింద దాచిన రివాల్వర్ తీసుకుని దేవరాణి వైపు చూసి షూట్ షూట్ చేసింది గుండు దేవరాణి భుజంలో దూసుకుపోయింది చచ్చాన్ రోయ్ అంటూ అరుస్తూ కింద కూలబడింది దేవరాణి జయ వెంటనే బాబునందుకుని ఇచ్చింది ప్రభాకర్ ఈ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడి కబడ్దార్ అడుగు ముందుకు వేశావో నీకు అదే పడుతుంది జాగ్రత్త అంటూ పిస్టల్ కుముదునికి చూసి పేల్చబోయాడు ప్రమాదాన్ని ఊహించిన జయ చప్పున కుముదునికి అడ్డంగా నిలబడటంతో గుండు ఆమె గుండెల్లో దూసుకుపోయింది జయ గట్టిగా అరుస్తూ పడిపోయింది కుముదిని భయంతో మూర్చపోయింది హ ఒకే దెబ్బకు రెండు పిట్టలు పీడా విరగడైంది అని వికటంగా నవ్వుతూ బాబుని ఒక రౌడీ చేతికి అందించాడు దివాణమంతా గాలించి రహస్యంగా దాచిన చేజిక్కించుకుని అక్కడి నుంచి పారిపోవడానికి సింహద్వారం వైపు గబగబా నడిచాడు రౌడీలందరూ బాస్ని అనుసరించారు హ్యాండ్సప్ అంటూ ఎదురైన పోలీసు బలగాన్ని చూసి నివ్వెరపోయాడు లోపల జరుగుతున్న సంఘటన చూసి హడలిపోయిన గంగ్ రంగన్న పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేశాడు పోలీసులు వారినందరినీ బంధించి సంకెళ్ళు వేశారు ప్రభాకర్ దొంగతనం హత్యా నేరారోపణల కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం పద పోలీస్ స్టేషన్కి అంటూ అతని చేతిలోని పెట్టెను లాక్కున్నాడు ఇన్స్పెక్టర్ రంగన్న సమయానికి ఫోన్ చేసి దొంగల్ని పట్టించావు నీ సేవా నిరతి ప్రశంసనీయం అంటూ అతని భుజం తట్టాడు ప్రభాకర్ సిగ్గుతో తలవంచుకున్నాడు లిప్త కాలంలోనే కథ అడ్డం తిరిగింది రంగన్న జయను హాస్పిటల్లో చేర్పించాడు ఆమెకు జరిగిన అన్యాయానికి కుమిలిపోయాడు దీపాంజీ టెలిగ్రామ్ అందుకొని నేరుగా హాస్పిటల్కే వచ్చాడు ఆందోళనతో జయ పరిస్థితి ఏమీ బాగాలేదు చాలా రక్తం పోయింది నర్సు రక్తం ఎక్కిస్తోంది కుముదిని దిగులుగా ఆమె దగ్గర కూచుంది రంగన్న మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటున్నాడు డాక్టర్ గారు అమ్మాయికి ఎలా ఉందండి ఎంత డబ్బైనా సరే ఆమెను బ్రతికించండి ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డారు దీవాంజీ ఆమెకు చాలా రక్తం పోయింది మా సాయశక్తులా కృషి చేస్తున్నాం ఆ పైన భగవంతుని దయ అన్నారు డాక్టర్ గారు జయకు ఆపరేషన్ చేశారు రెండు రోజుల నుండి స్పృహ లేదు మూడవ రోజు ఆమె నీరసంగా మూలుగుతూ అటూ ఇటూ కదిలింది దీవాంజీ ఆత్రంగా ముందుకు వంగి అమ్మా జయ ఎలాగుంది అంటూ ఆమె ముంగురులు సవరించారు దాహం అంటూ పెదవలు నాలుకతో తడుపుకుంది సిస్టర్ చెంచాతో గ్లూకోజ్ నీళ్లు తాగించింది జయ ఏదో చెప్పాలని ప్రయత్నించి చెప్పలేక బాధపడుతోంది కళ్లలో నుండి అశ్రువులు కారిపోతున్నాయి అమ్మా జయ ఏం కావాలమ్మా నేను వచ్చే లోపలే ఇంత దారుణం జరిగిపోయింది బాబాయ్ కుముదిని బాబు బావున్నారా నీరసంగా అడిగింది బాగున్నారమ్మా ఇదిగో ఇక్కడే కూర్చుంది నీకు జరిగిన అన్యాయానికి ఎంతో కుమిలిపోతోంది కళ్ళు తుడుచుకున్నారు బాబాయ్ ఏదో మాట్లాడబోయింది వెక్కిళ్ళొచ్చాయి తల మృతు అతిగా మాట్లాడకమ్మా ఆయాసం వస్తుంది త్వరలో నీకు బాగైపోతుంది అన్నారు నాకు బ్రతుకుతాననే ఆశ లేదు బాబాయ్ నాదో కోరిక చెప్పమ్మా ఏమిటది కాసేపు మౌనంగా ఉంది రంగన్న కుముదుని బాబుని బెడ్ దగ్గరికి తీసుకొచ్చాడు కుముదిని బల్ల మీద కూర్చుంటూ జయ ఎలా ఉంది ఆత్రంగా అడిగింది బాగానే ఉంది బాబుగారు రాలేదా సుధాకర్ వస్తూ ఉంటాడమ్మా నిన్ననే ట్రంకాల్ చేశాను అన్నాడు దీవాంజీ అమ్మా జయ కాస్త పళ్ళరసం తాగమ్మా అంటూ సిస్టర్ చేతి నుంచి చెంచా అందుకుని ఆమె నోట్లో పోశారు బాబాయ్ నేనెలాగూ బ్రతకను చనిపోయే ముందు నాదొక కోరిక నేను పోయాక నా కళ్ళు అంధురాలైనా కుముదినికి ఇవ్వాలనుకుంటున్నాను నా మాట మన్నిస్తారుగా బాబాయ్ అంటూ చేతిని చాచింది జయా అంటూ ఆమె చేతిలో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది కుముదిని ఛీ మీరు కంట తడిపెట్టకూడదు ఆమె కళ్ళు తుడిచింది జయ జయ ఎంత మంచి అనేది నా కోసం ఈ గుడ్డి దానికోసం నీ ప్రాణత్యాగం చేశావు ఆఖరికి నాకు నేత్రదానం చేసేందుకు కూడా సిద్ధపడ్డావు ఏనాటి అనుబంధమో ఇది నీ రుణం ఎలా తీర్చుకోను జయా నువ్వు బ్రతకాలి నా కోసం బ్రతకాలి అంటూ ఆవేదనగా ఏడ్చింది దీవాన్ గారు ఆమె తల నిమిరి అమ్మ కుముదినికి ఇంతకాలం మీరిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండకుండా అన్యోన్యంగా ఉన్నారు మీ అనుబంధం ఈనాటిది కాదు మీకింతవరకు తెలీదు జయా నీకు చెల్లవుతుందమ్మా అన్నారు ఇద్దరు ఆశ్చర్యంగా దీవాన్ వైపు చూశారు దీవాన్జీ గంభీరంగా అవునమ్మా ఇంతకాలం ఈ రహస్యం మీకు చెప్పలేదు అన్నారు కుముదిని సంతోషంతో జయ నాకు చెల్లలా అంది జయ ఏదో చెప్పబోయి తల పక్కకు వాల్చేసింది ఆయాసం ఎక్కువైంది వెక్కిళ్ళొస్తున్నాయి సిస్టర్ చప్పున ముందుకొచ్చి నోట్లో గ్లూకోజ్ నీళ్లు పోసింది మింగుడు పడలేదు నోటి నుంచి కారిపోయింది డాక్టర్ ఆమె పల్స్ చూసి పెదవి విరిచాడు జయ నెమ్మదిగా కళ్ళు తెరిచి అందర్నీ చూసింది దీపాంజీ కుముదిని బాబు రంగన్న డాక్టర్ సిస్టర్ అందరూ ఆమె కళ్లకు మసకగా కనబడుతున్నారు అమ్మా జయ నువ్వు త్యాగమయ్యవమ్మా కుముదిని కోసం ప్రాణాలకు తెగించి సాహసం చేశావు నేత్రాలు సైతం ధారపోసిన అమృతమూర్తివి ఎంతటి త్యాగం చేశావు నువ్వు ఈ దివాణానికే దేవతవమ్మా దేవతవు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు డాక్టర్ అతను భుజం తట్టారు చూస్తూ ఉండగానే ఆమె ప్రాణవాయువులు అనంత నీలాకాశంలో కలిసిపోయాయి అమ్మా జయ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా నువ్వు ధన్యురాలవు తల్లి అంటూ అశువులు రాలగా ఆమె విశాల నయనాలు తమ చేతితో మూశారు దివాంజీ కుముదిని భరింపరాన్న ఆవేదనతో ఆమె మృత కళేబరం మీద పడి బావురు మంది రంగన్న కళ్ళు తుడుచుకుంటూ ఆ తల్లికి నూకలు చెల్లిపోయాయమ్మా మంచోళ్ళు అట్టే కాలం బతకరమ్మా బతకరు అన్నాడు బాధగా రంగన్న నాకు కళ్ళు లేకపోయినా జయ కళ్ళతో చూడగలిగాను నా కుడిభుజం లాంటి జయ ఇంకా లేదంటూ కుమిలిపోయింది అంతా అయిపోయిందమ్మా ఓ జ్యోతి ఆరిపోయింది ఏడిస్తే మాత్రం ఆ తల్లి వస్తుందా మనసు కుదుటపరుచుకొని బాబుని చూసుకో అంటూ ఆమెను సమాధానపరిచారు దీవాంజీ ఫ్యాక్టరీ పని మీద బొంబాయి వెళ్లిన సుధాకర్ వైర్ అందుకుని ఆద్రాబాద్రాగా ప్లేన్లో బయలుదేరొచ్చారు దివాణంలో జరిగిన దారుణ కృత్యాలకు ఎంతగానో బాధపడ్డాడు తన యజమానురాలైన కుముదిని దేవి కోసం సర్వమర్పించిన త్యాగమూర్తి జయ మృత కళైబరాన్ని ఘనంగా పువ్వులతో అలంకరించి ఊరేగించారు ఉద్యానవనంలోనే ఆమె దేహాన్ని దానం చేశారు ఆమె స్మృతి చిహ్నంగా ఆమె మూర్తిని పాలరాతితో చెక్కించి నిర్మించారు జయను మరవలేకపోతోంది కుముదిని ఆమె స్మృతి పదంలో అమృతమూర్తిగా నిలిచిపోయింది కుముదినికి ఆపరేషన్ జరిగి వారం రోజులైంది ఆ వేళ ఆమె కళ్లకు కట్టిన బ్యాండేజీ విప్పబోతున్నారు ఆమె జీవితానికి వెలుగు ప్రసాదించే శుభదినం ఆ రోజు అల్లంత దూరంలో ఆందోళనతో ఆతుతతో నిలబడి ఉన్నాడు సుధాకర్ బాబుని రంగనకిచ్చి అలా తీసుకువెళ్లమన్నాడు దీవాంజీ డాక్టర్ గారు కుముదిని కళ్లకు కట్టిన గంతలు విప్పుతూ అమ్మాయి జాగ్రత్త మెల్లగా కళ్ళు విప్పి చూడండి అన్నాడు కుముదిని నెమ్మదిగా కరురెప్పలు విప్పి చూసింది ముందు చీకటిగా కనిపించింది మెల్లగా కాసేపు మసకమసకగా ఉంది కళ్ళు నులుముకుని ఎదురుగా ఉన్న సుధాకర్ని దీవాంజీని చూడగలిగింది సంతోషంతో డాక్టర్ గారు నాకు కళ్ళు కనబడుతున్నాయి మీరందరూ కనబడుతున్నారు అరిచింది అక్కడున్న అందరి కళ్ళు తలుపుకున మెరిశాయి ఏమ్మా కుముదిని నీ కళ్ళు బాగా కనిపిస్తున్నాయా ఎన్నాళ్లకు నీ నోము ఫలించిందమ్మా తృప్తిగా నిట్టూర్చారు దీవాంజీ అవును నేను బాగా చూడగలుగుతున్నాను ఏమండి మీరెప్పుడొచ్చారు ఇంతకీ బాబేడి కుముదా నువ్వెంతో అదృష్టవంతురాలివి ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నావంటే అంతా ఆ దేవత చలవే ఆనందంతో అన్నాడు రంగన్న బాబుని తీసుకొచ్చాడు బాబు ఆనందాతిశయంతో వాణ్ణి హృదయానికి హత్తుకుని మనసారా ముద్దు పెట్టుకుంది రంగన్న ఆనందాశ్రువులు తుడుచుకున్నాడు దీవాంజీ డాక్టర్ చేతులు పట్టుకుని డాక్టర్ గారు మా అమ్మాయి జీవితానికి ఓ వెలుగు ప్రసాదించారు మీ రుణం ఎలా తీర్చుకోను అన్నాడు నోనో అందులో నా గొప్పతనం ఏమీ లేదు నా డ్యూటీ నేను చేశాను అంతా ఆ త్యాగమయ్యి జయలక్ష్మి గారి చలవే అందరూ సంతోషంతో దివాణానికి చేరుకున్నారు కుముదిని జీవితంలో నూతన కాంతి కిరణాలు వెదజల్లాయి ఇప్పుడు ఆమె స్వయంగా అన్ని పనులు చేయగలుగుతోంది చక్కగా కులాసాగా తిరుగుతుంది కుముదిని సుధాకర్ ఆ రోజు దేవాలయానికి వెళ్ళి దేవుడికి అర్చన చేయించారు మేడ మీద బాల్కనీలో ఈజీ చైర్లో పడుకుని కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు సుధాకర్ అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుని పూలమాల కడుతోంది కుముదిని చల్ల గాలి వీస్తోంది ఏవండి ఏవండి ప్రమద నుంచి లెటర్సు లేవు దాన్ని చూసి ఎన్ని రోజులైందో నన్ను చూస్తే చాలా సంతోషిస్తుంది ఒకసారి వెళ్దామా అవును తప్పకుండా వెళ్దాం ప్రమదను చూడాలనుంది నాకు కూడా నిట్టూర్చాడు జయ లేనిలోటు మాటిమాటికి కలవర పెడుతోంది మనస్సును ఆమె తన పట్ల చూపిన త్యాగానికి మనస్సులోనే కృతజ్ఞత తెలుపుకుంటూ దుఃఖించింది జయ పేరిట శిశువిహార్ స్థాపించింది తన కొడుకుని అల్లార్ ముద్దుగా తనే పెంచుకొస్తోంది వాడి ఆలనా పాలనతో వాడి ముద్దు ముచ్చట్లతో మురిసిపోతోంది సాయంత్రం ఐదున్నరకి ఇంటికొచ్చాడు సుధాకర్ అతని కోటు విప్పుతూ దొరగారు పెందరాలే వచ్చేసరేం ప్రేమగా అతని కంట్లోకి చూసింది రాక తప్పుతుందా రాణిగారిని చూడాలని మనసు పోయింది ఆమెను తన బాహువుల్లోకి లాక్కున్నాడు షాగండి బాబు చూశాడు ఎలా చూస్తున్నాడో సిగ్గుపడుతూ అంది బాబు జయచంద్ర దామ్మ మనం తోటలోకి వెళ్దామంటూ బాబుని తీసుకుని ఆరుబయట గార్డెన్లో కుర్చీలో కూర్చున్నాడు కుముదిని అతన్ని అనుసరించింది ఏమండి నాకు కాశ్మీర్ ఊటీ అన్నీ చూడాలనుంది ఓకే అలాగే దేశాలు నీకు తప్పకుండా చూపిస్తాను ఎప్పుడు వెళ్దాం వారం రోజుల్లో వెళ్దాం అన్నాడు ఆ రోజు ఆదివారం ప్రమద తీరిగ్గా పన్నీటితో స్నానం చేసి తలకు టవల్ చుట్టుకుని వచ్చి అద్దం ముందు కూర్చుంది ఏవో ఆలోచనలతో పరధ్యానంగా ఉన్న ఆమె కాలింగ్ బెల్ మోగటంతో ఉలిక్కిపడింది గబగబా లేచి చీర మార్చుకుని వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా జగన్ నిలబడి నవ్వుతూ గుడ్ మార్నింగ్ మేడం అంటూ లోపలికొచ్చి సోఫాలో పడుకు కూర్చున్నాడు అతని రాక ఆమెకు విసుగు కలిగించింది జగన్ వేళకాని వేళ నువ్వు ఇలా రాకూడదు ఇవాళ ఎన్నో పనులున్నాయి దానికేం నభ్యంతరంగా వెళ్ళు ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరో నేను తెలుసుకోవచ్చా హేళనగా ప్రశ్నించాడు షటప్ అది నీకు అనవసరం కోపంగా అని అద్దం వైపు తిరిగి లిప్స్టిక్ పూసుకోసాగింది జగన్ లేచి ఆమె వెనకాతలే వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు ప్రమద తోక తొక్కిన తాచులా సర్రునా పైకి లేచింది అతని చేతులు విడిపించుకుంటూ ఆగు జగన్ ఏమిటి సాహసం కోపంగా అంది కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు ప్రమద నేను నీకోసం వచ్చాను కాదనకు డార్లింగ్ అంటూ ఆమెను తన కౌగిట్లో బంధించాడు యూ ట్రుప్పేడ్ కోపంతో అతని చెంప చెళ్ళు మనిపించింది రాస్కెల్ నన్ను కొడతావా ఉండు నీ పని పడతా అంటూ ఆమెను పట్టుకోబోయాడు ప్రమద అతన్ని విడిపించుకుని పరువు తీసింది జగన్ ఆమె వెంట పడ్డాడు ప్రమద పిచ్చివేషాలు వేయక నాకు లొంగిపో ప్రమద మంచం చుట్టూ తిరుగుతూ చేతి కందిన దిండు అతని ముఖాన్ని విసిరుకొట్టింది ఎక్కడికి పోతావు గొప్ప పతివ్రతవే డైరెక్టర్ల చేతిలో నలిగిన పువ్వువి ఇది సినిమా కాదు నిన్నెవరు రక్షిస్తారో చూస్తాను పళ్ళు పటపటలాడించి ముందుకు రాబోయాడు ప్రమద గబుక్కున డ్రాయర్లో ఉన్న రివాల్వర్ అందుకొని జగన్ ఒక్కడుగు ముందుకు వేశావో జాగ్రత్త అంటూ బెదిరించింది వికటంగా నవ్వి ప్రమద ఈ జగన్ నీ బెదిరింపులకి జడిసేటంతటి పిరికివాడు కాదు రివాల్వర్ పడేసి నాకు లొంగిపో అరిచాడు చి పశువా నా కంటంలో ప్రాణం ఉండగా నీకు లొంగడం కల్లా అయితే కాచుకో ప్రమద బంగారం లాంటి నీ జీవితం అంతం చేసుకుంటావో లేక నాతో కలిసి నీ జీవితం నందనవనం చేసుకుంటావో నీ ఇష్టం ఆలోచించుకో జేబులో నుంచి పిస్టల్ తీశాడు ప్రమాదాన్ని గ్రహించిన ప్రమద మరేమీ ఆలోచించక రివాల్వర్ ట్రిగర్ నొక్కింది ఒక్క క్షణంలో గుండ్లు జగన్ భుజంలో దూసుకుపోయాయి బా రాక్షసి బాధగార్చి తన చేతిలో ఉన్న పిస్టల్ గురి చూసి పేల్చాడు కెవ్వుమని ఆర్తనాదం చేస్తూ ప్రమద నేలకొరిగింది అది చూసి జగన్ భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు పాపం ప్రమద పైపై మెరుగులకు మోసపోయి పువ్వులాంటి తన జీవితాన్ని నాశనం చేసుకుని మాన ప్రాణాలు పోగొట్టుకుని జీవి అయింది ప్రమదకు జరిగిన ప్రమాదం విని కళాకారులంతా పోగై తలో మాట అనుకున్నారు సానుభూతితో వెంటనే ఆమెను హాస్పిటల్లో చేర్పించారు దీవాన్జీ ఫ్యాక్టరీలో ఏవో ఫైల్స్ అవి చూస్తున్నారు సుధాకర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు టెలిగ్రామ్ సార్ బంట్రోతో టెలిగ్రామ్ తెచ్చిచ్చాడు టెలిగ్రామ్ చదివిన సుధాకర్ కనుబొములు ముడిపడ్డాయి ప్రమదా ఎంత పనిచేశావు అంటూ దుఃఖిస్తూ మొహాన్ని చేతులతో కప్పుకున్నాడు ఏమిటి ఏమైంది అంటూ ఆదుర్దాగా వచ్చి సుధాకర్ చేతిలోంచి టెలిగ్రామ్ చదివారు దీవాన్జీ అమ్మ ప్రమదా ఎంత ఘోరం జరిగిందమ్మా అంటూ విలపించారు వెంటనే అందరూ మెడ్రాస్ చేరుకున్నారు అది మారుతి హాస్పిటల్ రూమ్ నెంబర్ పదమూడులో బెడ్ మీద నీరసంగా పడుకునుంది ప్రమద తలకు గుండెకు కట్లు కట్టారు కుముదిని మూర్తిభవించిన శోకదేవతలా ఉంది డాక్టర్ ప్రమద పలిసి చూస్తున్నారు డాక్టర్ గారు అమ్మాయికి ఎలాగుందండి బ్రతికి ఆశ ఉందా ఎలాగైనా సరే అమ్మాయిని బ్రతికించాలి ఎంత ఖర్చైనా సరే జీరబోయిన కంఠంతో అన్నారు దీవాంజీ ఇప్పట్లో నేనేమి చెప్పలేను నిన్ననే ఆపరేషన్ చేసి తూటాలు తీశాము ముఖ్యంగా రక్తం బాగా పోయింది పేషెంట్ను బ్రతికించడమే మా ధ్యేయం మా శాయశక్తులా కృషి చేస్తున్నాం అంతా దైవాధీనం అమ్మ ప్రమద అంటూ ఆమె మొహం తడిమారు చెల్లి ఒకసారిలా చూడమ్మా చెబుల్లో చెప్పింది కుముదిని కళ్ళు తుడుచుకొని గంట సేపైన తర్వాత ప్రమద నెమ్మదిగా మూలిగింది కుముద ఆత్రంగా ముందుకు వంగి చెల్లి ఎలా ఉందమ్మా అని అడిగింది బరువుగా రెప్పలు కదిల్చింది ఎవరు కుముదక్క నీకు కళ్ళొచ్చాయా ఆశ్చర్యంగా నీరసంగా అడిగింది అవునమ్మా మన కుముదినికి కళ్ళొచ్చాయి ఆపరేషన్ చేశారమ్మా అంతా ఆ త్యాగమై చలవే ఎవరు అన్నట్టు దీవాంజీ మొహంలోకి చూసింది చెప్తానమ్మా చెప్పక తప్పదు మీ అక్కకు నేతదానం చేసింది జయలక్ష్మి జయ ఎక్కడుంది నిబ్బరిపోతూ అంది దీవాంజీ నిట్టూర్చి ఆ దేవత తన ఆత్మీయులందరికీ దూరంగా వెళ్ళిపోయిందమ్మా అంటూ కళ్ళు తుడుచుకున్నారు కుముదిని కళ్ళ నుండి అశ్రువులు జారి ప్రమద చేతి మీద పడ్డాయి బాబాయ్ జయ చనిపోయిందా నమ్మలేక అంది అవునమ్మా దుర్మార్గుడైన ప్రభాకరం పనిన బలలో మీ అక్కను రక్షించడానికి ప్రయత్నించి తాను బలైపోయింది అంతేకాదు తల్లి నాకు నేతదానం చేసిన ఆ దేవత మనిద్దరికీ సోదరవుతుంది అదిరిపడింది ప్రమద ఏమిటి జయ మనకు సోదరా నిబ్బరిపోయింది అవునమ్మా జయ మీ ఇద్దరికీ చెల్లెలు బాబాయ్ నిజంగా జయ మా తోబుట్టువా ఈ రహస్యం ఎప్పుడూ చెప్పలేదేం ఆవేదనతో అంది అందుకే కాబోలు మేమంటే జయకు ఎంతో ఆత్మీయత గొణుక్కుంది ఎందుకుండదమ్మా ఒకే తండ్రి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు మీరు బాబాయ్ ఆమె ఉన్నత వంశంలో పుట్టినా కూడా ఓ ఆయాగా ఉండమని శిక్ష విధించారా ఎంత అన్యాయం మా కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆ కరుణామయ రుణం తీర్చుకోలేకపోయాం జయ నిన్ను కేవలం ఓ దాసిగా పరాయిధానిగా చూసినా నన్ను క్షమించు అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది అమ్మ ఆమె జన్మరహస్యం చెప్పకపోవడానికి కారణం ఉంది ఈ రహస్యం నాకు జయకు రంగన్నకు మాత్రమే తెలుసు అవునమ్మ జయమ్మ జమీందారు గారి ముద్దుల బిడ్డ ఈ చేతులతో ఆమెను ఎత్తుకొని పెంచాను నా తల్లికి నూరేళ్లు అప్పుడే నిండిపోయాయి అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రంగన్న అదంతా ఓ పెద్ద కథ సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒకరోజు జమీందారు గారు స్వగ్రామమైన వేలూరు వెళ్ళవలసి వచ్చింది ఆయన బాబాయ్ రాఘవ శర్మ గారు అవసాన దశలో ఉంటే చూద్దామని వెళ్ళారు జమీందారు గారి తండ్రి గారికి గారు సోదరులు గారు కుత్సిత స్వభావం కలవారు అన్నగారి కొడుక్కి ఆస్తి సంక్రమించడం చూసి సహించలేకపోయాడు అతని వాటా జల్సాలకు హారతి కర్పూరంలా హరించుకుపోయింది రావు బహదూర్ గారు తమ్ముని మీద జాలిపడి కాస్త ఆస్తినిచ్చి పెళ్లి చేసి ఓ ఇంటివాడిగా చేశారు ఇంత చేసినా అతనిలో దాయాది ద్వేషం లావాలా రగులుకుంటుండేది అన్నగారు పోయే కాస్తంతా రావు బహదూర్ గారికి సంక్రమించింది రాఘవ గారు అసూయతో దహించుకుపోయాడు చేసేదేమీ లేక మిన్నకున్నారు చివరికి అవసాన దశలో రావు బహదూర్ గారిని రమ్మని కబురు పెట్టారు దుమ్మును రేపుకుంటూ కారు గమ్యస్థానాలకు వచ్చి ఆగింది గారు మంచం మీద పడుకుని భరింపరాన ఆవేదనతో బాధపడుతున్నారు పిన్ని ఏడుస్తూ నిలబడింది పిన్ని తమ్ముడు భాస్కర్రావు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు పిన్ని బాబాయ్కి ఎలాగుంది ఆత్రంగా అంటూ అక్కడికి వచ్చాడు రావు కసిగా చూశాడు వచ్చావా నాయన ఆయన పరిస్థితి ఏమీ బాగాలేదు కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది మంచం మీద కూర్చుంటూ బాబాయ్ ఇటు చూడండి బాబాయ్ ఎలాగుంది అంటూ అతని మొహం మీదున చెమటను తుడిచాడు కళ్ళు తెరిచి చూసి సంతోషంతో వచ్చావా బాబు నేనెంతో కాలం బ్రతకను మీ పట్ల నేనెంతో క్రూరంగా ప్రవర్తించాను అందుకు శిక్ష అనుభవిస్తున్నాను మీ పిన్నిని నీ చేతుల్లో వదిలిపెట్టిపోతున్నా ఇక నుంచి ఆమె భారం నీదే ఆయాసపడుతూ అస్పష్టంగా గొనిగాడు పశ్చాత్తాపంతో ఆయన హృదయం దహించుకుపోతోంది బాబాయ్ ఇప్పుడు అవన్నీ తలుచుకుని మనసు పాడు చేసుకోకండి పిన్నికి తోడుగా నేనున్నాను మీరేమీ బాధపడకండి ఆమె నాకు తల్లిలాంటిది పిన్నికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది అంటూ ఆయన చేతిలో చేవేసి వాగ్దానం చేశారు రాఘవ గారు అతని చల్లని మాటలు విని నిశ్చింతగా కళ్ళు మూశారు బాబాయికి దహన సంస్కారాలు చేసి రావుగారి మనసంతా వికలమైపోయింది అక్కడ ఉండలేక నది ఒడ్డున ఉన్న హవామహల్లోకి మకాం మార్చారు అది వసంతకాలం ఎండ తీవ్రత అధికంగా ఉంది ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ పచారు చేస్తున్నారు రావుగారు గంట పదకొండు అయింది ఇంతలో భోజనానికి ఆహ్వానం వచ్చింది పాలరాతి టేబుల్ పైన స్టీల్ పాత్రల్లో భోజన పదార్థాలన్నీ అమర్చబడి ఉన్నాయి తెల్లటి డ్రెస్లో ఉన్న బట్లర్లు వడ్డిస్తున్నారు రావుగారు పర్ధ్యానంగా భోంచేస్తున్నారు బంట్రోతు సేమియా పాయసం గాజు పాత్రలో తెచ్చిపెట్టాడు నెమ్మదిగా దాన్ని చేతిలోకి తీసుకున్నారు పాయసం తాగబోతున్న అతని చేతిలోంచి గాజు పాత్ర కిందపడి ముక్కలైంది రావు బహదూర్ గారు ఉగ్గురులయ్యారు ఎవరి పని చేసింది అంటూ ఉరిమారు బంట్రోతుడు భయంతో ఎక్కడివారెక్కడా వణికిపోతూ నిలబడ్డారు పట్టుతెర వెనక నుంచి తెల్లని పాదాలు కదిలి అంతలోనే మాయమైనాయి రావుగారు తెర తొలగించుకుంటూ గబగబా ఆ వ్యక్తిని వెంబడించారు ఆ వ్యక్తి రావుగారికి కనబడకుండా బంగళా గదులన్నీ దాటి హౌస్లోకి దారితీసి తలుపు వెనక దాక్కుంది రావుగారు అక్కడికి వెళ్ళి భయంతో వణికిపోతూ చెమటలు కారిపోతున్న పద్దెనిమిదేళ్ల అందాల యువతిని చూసి ఆశ్చర్యంతో నువ్వా ఈ పనిచేసింది అన్నాడు రావుగారిని చూసి నోట మాట రాక నిలబడిపోయింది ఆమె అందం కళ్లల్లోని కాంతిని చూస్తూ నిలబడ్డారు ఆమె సౌందర్యానికి ఆకర్షితుల అయ్యారు చెప్పు పాయసం తాగనీయకుండా ఎందుకలా చేశావు ప్రశ్నించారు ప్రభు నన్ను క్షమించండి నేను ఈ దివాణంలో దాసిని దుర్మార్గుడైన భాస్కర్రావు మిమ్మల్ని హతమార్చాలని విషం కలిపిన పాయసాన్ని మీకు పంపడం నేను చూశాను అందుకని అంటూ ఆగిపోయింది ఏమిటి నిజంగానా భాస్కర్ ఎంత ద్రోహి నన్ను హతమార్చాలని చూశాడా ఈవేళ నా ప్రాణాలు కాపాడావు చూడు నీ పేరేమిటి రాధ తలవంచుకొని చెప్పింది రాధా ఎంత చక్కని పేరు నువ్వు నన్ను రక్షింపకపోతే ఏమైపోయేవాడినో ఎంత గండం గడిచింది నన్ను కాపాడిన దేవతవు నిన్ను నాదానిగా చేసుకుంటాను నీకు సమ్మతమేనా అంటూ ప్రేమగా ఆమె విశాల నయనలోకి చూశారు రాధ సిగ్గుపడింది ఆ రోజే ఇద్దరూ వేణుగోపాల స్వామి గుడిలో దండలు మార్చుకున్నారు వారిద్దరి ప్రేమ ఫలితమే జయ పచ్చగా కళకళలాడుతున్న వారి దాంపత్యాన్ని చూసి విధి ఓర్బలేకపోయింది ఆమె క్షయవాదికి గురై కన్ను మూసింది రావు బహదూర్ గారు దుర్భర ఆవేదనతో పసిబిడ్డను తెచ్చి నా చేతికిచ్చారు చిన్నారి పాపను చూడగానే ఎంతో ముచ్చట వేసింది ఆ రహస్యం ఎవరికీ తెలపక పాపను పెంచాలన్నారు జమీందార్ గారు నౌకరు రంగన్న చేతికిచ్చాను అభం శుభం మెరుగని పాపకు తల్లి తండ్రి తానే అయి అల్లారు ముద్దుగా పెంచాడు రంగన్న రావుగారు వేల్పూరులోని హవామహల్ని జయలక్ష్మి పేరు మీద విలువ వ్రాయించారు ఇది అసలు కథ అంటూ నిట్టూర్చాడు దీవాంజీ అంకుల్ నాన్నగారు తమ హోదాకు ఎలాంటి భంగం కలగకుండానే జమీందారీ వంశగౌరవాన్ని నిలబెట్టుకున్నారు కానీ నేను ఆ వంశానికి కళంకం తెచ్చిన అభాగిని నన్ను క్షమిస్తారా బాబాయ్ వెక్కి వెక్కి ఏడ్చింది డోంట్ వర్రీ బేబీ ఏది ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది మనం నిమిత్త మాత్రులం అదిగో మాటల్లోనే సుధాకర్ వచ్చాడు ప్రమద ఎలా ఉంది నీకు అంటూ మంచం మీద కూర్చొని ఆమె కళ్ళు తుడిచాడు ఆవేదనతో ఏమండి నన్ను క్షమించండి మీకు అన్యాయం చేశానంటూ అతని చేతులు పట్టుకుంది చెచా ఎందుకలా ఫీల్ అవుతావు చూడు ఎక్కువగా మాట్లాడితే ఆయాసం వస్తుంది ఊరుకో నర్సు లోనికి వచ్చి ఆమెకేదో ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళింది సుధాకర్ ఆమె చేతిని నిమురుతూ దెబ్బ పండులా నిండుగా మెరిసే నీ శరీరం ఎలా శల్యమైందో చూడు అని గొనుక్కున్నాడు చూడండి ఆమెకు విశ్రాంతి అవసరం ఎక్కువగా మాట్లాడించకండి బేసిన్లో చేయి కడుక్కుంటూ అన్నాడు డాక్టర్ సారీ డాక్టర్ అత్యవసర పరిస్థితి వల్ల చెప్పక తప్పలేదు బాబాయ్ చెలి దగ్గర నేనుండి చూసుకుంటాను మీరు బంగ్లాకు వెళ్ళండి అంది కుముదిని కథ కొనసాగుతుంది